విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం ప్రతి గ్రామ పంచాయతీలో వ్యవసాయ సలహా మండలి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరుగుతాయని మండల గుళ్లపల్లి గ్రామ పంచాయతీ ఆవరణంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పంటలు పండించే రైతులకు ఎరువుల సకాలంలో అందించేందుకు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని పంటలకు వచ్చే తెగులకు క్రిమి సంహారక మందులు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని పంటలకు వచ్చే తెగులు కోసం సలహాలు తీసుకోవాలని వ్యవసాయ అధికారి సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ తుంపాల అప్పారావు, ఎంపీపీ సూర్యకుమారి, జిల్లా వ్యవసాయాధికారి కోటేశ్వరరావు, మండల వ్యవసాయ సలహా కమిటీ అధ్యక్షులు అప్పల నాయుడు, హార్టికల్చర్ ఆఫీసర్ రాధిక, వెటర్నరీ డాక్టర్ గుళ్లపల్లి గ్రామ సర్పంచ్, మండల వ్యవసాయ సలహా కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. అంటే ప్రతి సంవత్సరం పడేటటువంటి ఎక్స్టెన్షన్ యావరేజ్ గా చెప్తారు కాబట్టి 1520 హెక్టేర్లు, ఈ 1520 హెక్టేర్లు కూడా మనకి నాటు వేయడం జరిగింది. సో మొన్న మనకు వచ్చినటువంటి తుఫాను తర్వాత కాస్తంత వడతెగులు, అగ్గి తెగులు, తర్వాత ఆకుముడత, దోమ, ఇవి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ రైతుల కోసం మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన ఎమ్మెల్యే అన్నమయ్య అతిరెడ్డి గారు కానీ ఈ 2.5 సంవత్సరాల్లో రైతులకు అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ రైతుల కోసం అన్ని వర్గాల కంటే ముందు రైతే రాదు. రైతుని బాగా అక్రమంగా దేశానికి మనం తిండి పెట్టే రైతు అనేది మనం ముందు ఆలోచించే మన రాష్ట్రం కానీ దేశం కానీ ఉంటుందని ఆలోచిస్తాం. మన జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి మరి ప్రభుత్వం అయితే ఒక విత్తనాల మాటలో ఎరువులు కూడా వెళ్ళినప్పుడు లైన్ లో నిలబడి రోజంతా నిలబడి ఉసూరు మనకి వచ్చే రోజులన్నీ మన రాజశేఖర రెడ్డి మరి రైతు ముందు తీసుకురావడం జరిగింది. ఈ రైతు సంక్షేమ కార్యక్రమాలు మరి ఆయన రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే పెట్టారో మరొకరు ముందు చేసి మరి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతు కోసం చాలా సంక్షేమ కార్యక్రమాలు పెడుతూ మరి ఏదో సంపూర్ణ హెడ్ క్వార్టర్లోనే మండల హెడ్ క్వార్టర్లోనే కాకుండా మరి ప్రతి గ్రామానికి ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఇస్తూ ఆ రైతు భరోసా కేంద్రంలో మరి వ్యవసాయానికి సంబంధించిన అధికారులు పెడుతూ